చేయాలి ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ని అర్థం చేసుకోవాలండి అంతేనా మనమే స్టడీ చేయాలి అయితే బాగా రైట్ దినకర్ గారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే పార్టీల మధ్య పొత్తులు ఇవి ఇంకా ఎక్కడ ఇంకా కొలిక్కి రాలేదనే విషయం మాత్రం వరకు నాకు తెలుసు పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో పార్టీ నాయకత్వాలకు తెలుసు ఏమన్నా అధికార ప్రతినిధులు కానో లేకపోతే ఎప్పుడు క్లోజ్ కారిడర్స్లో ఉండే మీలాంటి వాళ్ళకి కానో కొద్దిగా ఉంటే ఉండవచ్చు కానీ ఈ కలవరపాటు ఈ ఫ్రస్ట్రేషను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు విజయసాయి రెడ్డి పెడుతున్న ట్వీట్లు ఇవన్నీ చూస్తుంటే ఈ ముగ్గు ఈ మూడు పార్టీలు మీ మూడు పార్టీలు జనసేన బీజేపీ టీడీపీ మీ మూడు పార్టీల పొత్తు కుదిరిపోయింది అనే ఒక కంక్లూజన్కి వైసీపీ వచ్చిందా ఆ కంక్లూజన్ నుంచి వచ్చిన భయము ఫ్రస్ట్రేషన్ తాలూకు స్పందన ఇవి ఏంటి పొత్తుకు సంబంధించి వీళ్ళు వీళ్ళు భయపడుతున్న తీరుకు సంబంధించి మీ సమాధానం ఏంటి సార్ ఇప్పుడు ఏ ఏ ఏ వ్యక్తో ఏ పార్టీయో భయపడో ఫ్రస్ట్రేషన్ అయ్యో ఎవరన్నా ఒక చోట కలిసినప్పుడు వాళ్ళు డెలివరీ చేసేటటువంటి యాంగర్ని యాంగ్విష్ని నేను నా మీద వేసుకునేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే వీఆర్ వెరీ కూల్ వెరీ పర్ఫెక్ట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మీకు తెలుసు పొత్తులు అనేటటువంటిది కేంద్ర అధినాయకత్వం చేతిలో ఉండేటటువంటి నిర్ణయం వాటి తీసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కింద రాష్ట్ర స్థాయిలో వాటిని పాటించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ కూడా చాలా క్లోజ్గా నేను ఈ ప్రోగ్రాం మొత్తం అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు కానీ చర్చలు కానీ ఈ యొక్క ఈ యొక్క ఏదైతే ఈ ప్రోగ్రాంలో జరగలేదు ఎందుకంటే ప్రతి నిమిషం మా నాయకుడు నడ్డా గారు వెన్నంటే మేము ఉన్నాము మా పురంధేశ్వరి గారి దగ్గరే నేను ఉన్నాను కాబట్టి అసలు అటువంటి వ్యాఖ్యలు ఎక్కడా కూడా అసలు రాలేదు కాబట్టి ఒక ఫోటో ఫ్రేమ్ని చూసి ఎవరికి వాళ్ళు ఊహించేసుకొని ఏదేదో ఊహాజనితమైనటువంటి అంశాలని కరెక్ట్ చెప్పిన మీరు పాయింట్ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడతారని ఎవరు అనుకోరు కానీ ఆ ఫోటో ఆ ఫోటో ఫ్రేమ్లో చూసి మీరు అన్నారు ఏదేదో ఊహించుకుని ఎవరెవరో ఏదో ఊహించుకుని ఉంటే వాటికి సమాధానం ఎలా చెప్తాను మీరు అన్నారే కరెక్టే కానీ ఎవరు ఊహించుకుంటున్నారు ఇప్పుడు ఆ ఊహించుకుని ఆ ఫోటోనే ట్వీట్ చేశాడు కాబట్టి వైసీపీ ఊహించుకుంటోంది వైసీపీ కలవరపడుతోంది వైసీపీ భయపడుతోంది అని అనుకోవచ్చు అంటున్నా ఈ ఇప్పుడు భయపడేవాడిని కలవబడేవాడిని లేదో భవిష్యత్తులో ఏదో జరుగుద్ది అనుకునేటటువంటి దాన్ని చూసి తనని తన మీద నమ్మకం లేనటువంటి వ్యక్తుల మీద అంత ఆలోచించి సమయం వృధా చేయటం అనవసరం ముందు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం నుంచి ఈ ప్రభుత్వాన్ని దించటమే భారతీయ జనతా పార్టీ ధ్యేయము దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పనిచేస్తున్నాయి చాలా స్పష్టంగా నేను తెలియచేయదలుచుకున్నాను